Hi friends, welcome to Prashant Smart Tech YouTube channel. ఇక నుంచి నేను టెక్ న్యూస్ అనేది చేస్తున్నాను. ఏ రోజు కా రోజు టెక్ న్యూస్ అనేది చేసి మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. అందులో టెక్ న్యూస్ అనేది మీరు వరుసగా చూస్తారు. మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా ప్రతి వీడియో మీరు పొందుతారు. దయచేసి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టెక్ న్యూస్లో మొదటగా మనం చూసుకుంటే సోలార్ పవర్తో సోలార్ బస్ గురించి మనం చూడొచ్చు. సోలార్ బస్ ఇదే మనకి మొట్టమొదటి సోలార్ బస్ అనుకోవచ్చు. ఈ సోలార్ బస్ అనేది ఒకసారి దీంట్లో 6 బ్యాటరీలు ఉంటాయి. 6 బ్యాటరీలు ఒకసారి రీఛార్జ్ చేస్తే 70 కిలోమీటర్ల వరకు ఆపకుండా వెళ్తుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ లీడర్ మణిదీప్ సింగ్ గారు ఎంతసేపైనా సూర్యకాంతిలో అలుపు సొలుపు లేకుండా నడుస్తుందని చెప్పారు. ఒకేసారి 15 మంది వెళ్ళొచ్చని చెప్పారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి వివో V40 థింక్ యూ అనే పేరుతో మనకి ఒక కొత్త ఫోన్ అనేది లాంచ్ చేశారు. దీనిలో వచ్చేసి 5 కెమెరాలు ఉంటాయి. ముందు వచ్చేసి 2 కెమెరాలు, వెనకాల వచ్చేసి 3 కెమెరాలు. ముందుకి 2 కెమెరాలు వచ్చేసి 8 మెగాపిక్సల్ ప్లస్ 5 మెగాపిక్సల్, వెనకాల 3 కెమెరాలు వచ్చేసి 12 మెగాపిక్సల్ ప్లస్ 12 మెగాపిక్సల్ ప్లస్ 5 మెగాపిక్సల్ కెమెరా. అందులో దీనిలో వచ్చేసి స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ వస్తుంది. దీంట్లో బ్యాటరీ వచ్చేసి 3300 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే ఈ ఫోన్లో వచ్చేసి 6.4 inches ఫుల్ హెచ్డి స్క్రీన్ వస్తుంది. ఈ ఫోన్లో యాక్చువల్గా ఈ ఫోన్లో ప్రైసు మనకి 60,000 ఉండగా అమెజాన్లో మాత్రం 49,990 రూపాయలకు వస్తుంది. ఇది 5వ ఫిబ్రవరి మీకు అమెజాన్లోకి అవైలబిలిటీ రానుంది. చూసుకుంటే ఫ్రెండ్స్ శాంసంగ్ కొత్తగా ఎం సిరీస్ అనేది లాంచ్ చేసింది. శాంసంగ్ M10 అండ్ శాంసంగ్ M20. దీని ప్రైస్ వేరియన్స్ చూసుకుంటే శాంసంగ్ M10 వచ్చేసి 7,990 రూపాయలు ఎక్స్పెక్టెడ్ ప్రైస్ పెడుతున్నారు. అలాగే దీని ఫీచర్స్ చూసుకుంటే 6.23 inches, అలాగే 720x1580 pixels, అలాగే దీనికి వచ్చేసి నెక్స్ట్ ఎగ్జినో 7870 ప్రాసెసర్తో వస్తుంది. దీనికి 13+5 బ్యాక్ కెమెరా అంటే డ్యువల్ కెమెరా వస్తుంది. అంటే ఫ్రంట్ కెమెరా వచ్చేసి 13 మెగాపిక్సల్ వస్తుంది ఫ్రెండ్స్. దీనికి చూసుకుంటే శాంసంగ్ M20 ఇది వచ్చేసి 7885 ప్రాసెసర్తో వస్తుంది. ఇంకోటి దీనికి 6.3 inches ఉంటుంది ఫుల్ హెచ్డి డిస్ప్లే. ఇది దీనికి బ్యాటరీ పవర్ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో వస్తుంది ఫ్రెండ్స్. ఈ 2-3 ఇయర్లో మనకి కొద్దిగా సర్ప్రైజ్ ఇస్తుంది అని అన్నట్టుగానే మనకి ఈ ప్రైస్ రేంజ్లో తీసుకొస్తుంది. మరి చూడాలి ఏ విధంగా మనకి క్లిక్ అవుతుందో. నెక్స్ట్ చూసుకుంటే ఐడియా తన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అనేది తీసుకొచ్చింది. ఇది ఏంటంటే జస్ట్ వ్యాలిడిటీ పెంచుకోవడానికే ఏంటంటే 24 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 8 రోజులు వ్యాలిడిటీ అనేది మీకు వస్తుంది. వాళ్ళు ఏదో స్పెషల్ ఆఫర్ అని మెన్షన్ చేస్తున్నారు. స్పెషల్ ఆఫర్ కింద మీరు నైట్ 11 PM నుంచి మార్నింగ్ 6 AM వరకు మీరు ఫ్రీగా మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు. ఇంకోటి చూసుకుంటే మీరు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు మామూలుగా వాళ్ళు వాడే సిమ్తో పాటు అన్లిమిటెడ్ ప్లాన్లు వాడే సిమ్తో పాటు ఇంకో సిమ్ వాడుతూ ఉంటారు, ఇంకో సిమ్ పక్కన పెడుతుంటారు. ఇప్పుడు అలాగేం లేదు. ఇప్పుడు ఎంతో రీఛార్జ్ అనేది నెలకి కనీసం మినిమం 35 రీఛార్జ్ అనేది చేసుకోవాలి. వ్యాలిడిటీ కోసం అయితే కేవలం 24 రూపాయలు ప్లాన్ చేసుకోవాలి. ఇదంతా వాళ్ళు మార్కెట్ని పెంచుకోవడం కోసం ఎయిర్టెల్, ఐడియా, డొకోమో ఇలా ఇవి ఎన్ని కంపెనీలన్నీ కలిసి ఈ ప్లాన్ తీసుకున్నాయి. ఈ రకంగా వాళ్ళు మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్. మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం. మీ వెంకట ప్రశాంత్. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రశాంత్ స్మార్ట్ టెక్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ప్రశాంత్ స్మార్ట్ టెక్ యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.